హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ ఫ్రైడే మార్నింగ్ వ్లాగ్ చేస్తున్నానండి. ఇవాళే పూజ చేశాను అన్నమాట, ఫ్రైడేనే మార్నింగ్. ఇలా మా అత్తయ్య పూజ చేసేసారండి, అంటే మార్నింగ్ మా అత్త, ఈవినింగ్ నేను చేస్తానమాట. పాప ఉంది కదా, నాకు మార్నింగ్ కుదరదు అనమాట. తర్వాత నేను హాట్ వాటర్లో సియా సీడ్స్ అండ్ హనీ వేసుకొని తాగేసానండి, అంటే లెమన్ లేదనమాట. అందుకు ఇలా ప్లెయిన్గా వాటర్, హాట్ వాటర్ అయితే డైలీ తాగుతానండి. తర్వాత రాత్రి అన్నం మిగిలిందనమాట. మీలో ఎంతమంది అండి రాత్రి మిగిలిన అన్నాన్ని వేస్ట్ చేయకుండా ఇలా పోపన్నం చేసుకుని తింటారో లైక్ చేయండి. చాలామంది అంతే కదండి. మేమైతే ఫుడ్ను మాత్రం అస్సలు వేస్ట్ చేయమండి, లిమిటెడ్గా చేస్తామన్నమాట. ఫుడ్ అయితే వేస్ట్ అయితే ఎప్పుడు చేయమన్నమాట. ఇలా ఎప్పుడన్నా మిగిలినా సరే ఏదో ఒక రైస్ కలిపేస్తామండి. లెమన్ రైస్ అన్నా, ఇట్లా టమాటో రైస్ అన్నా ఏదో ఒక రైస్ కలిపేస్తామన్నమాట. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నీ అంతే కదండి, మనకి ఫుడ్ విలువ తెలుసు అన్నమాట. అందుకోసం మనం ఏ రోజు వేస్ట్ చేయమన్నమాట, ఏ ఫుడ్ వేస్ట్ చేయము. అందుకే మనల్ని మిడిల్ క్లాస్ అంటారు కదండి, అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి ఏది వేస్ట్ చేయకుండా పొదుపుగా వాడతాం కాబట్టి. మీ ఇంట్లో కూడా మీరే ఇంతేనండి. నేనైతే సింపుల్గా చేస్తున్నానండి. ఫస్ట్ ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా కట్ చేశానండి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం మగ్గగా తర్వాత లాస్ట్లో టమాటా వేసుకోవాలి. నేను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి. ఈ పసుపు అనేది యాంటీబయాటిక్ అండి, మంచిది అనమాట మన ఒంటికి. మనం కూరలు మేమైతే ఎక్కువగా యూజ్ చేస్తామండి, అన్ని కూరల్లో వేస్తామన్నమాట పసుపు, చాలా మంచిది. అలా కొంచెం వేగాక సాల్ట్ వేసుకోవాలండి. మనకు తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేశానండి. బాగుంటుందండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకా రాత్రి మిగిలిన అన్నం కలిపేశానండి ఇలా. అంటే ఇది అందరికీ సరిపోదు కాబట్టి నేను ఇంకోటి వెరైటీ కూడా చేశానమాట. మీలో ఎంతమంది ఇలా అన్నం మిగిలితే ఇట్లా రైస్ కలుపుకొని తింటారో ప్లీజ్ అండి, నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ అండి, మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. చూసారా, ఆ విధంగా రైస్ కలిపేసామండి, చాలా బాగా వచ్చిందనమాట టేస్ట్. ఫుడ్ను మాత్రం వేస్ట్ చేయొద్దండి. మేమైతే ఎన్నోనే చేస్తామండి, ఫుడ్ అయితే వేస్ట్ చేయము. సమ్మర్ అయితే పెరుగన్నం కలిపేస్తాము. ఇంకా మామూలు ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి నేను ఎల్లప్పుడు చూసారా పోపన్నం చేశానండి. ఇట్లా టమాటా అనేసి టమాటా రైస్ లాగా అనమాట, చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది. ఒకసారి నచ్చితే మీ ఇంట్లో ఎప్పుడన్నా అన్నం ఇలా మిగిలిపోతే ట్రై చేసి చూడండి. మీకు ఏం తినబుద్ధి కానప్పుడు కూడా ఒకసారి ఇలా కూరలు ఇవి నచ్చినప్పుడు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా మంచిది, చాలా బాగుంటుంది కదా, టేస్ట్ కూడా ఉంటుందండి. మన పెద్దవాళ్ళ ముందు అన్ని ఇలా అన్నం వేస్ట్ చేయకుండా ఇట్లా పోపు, లెమన్ రైస్ అలా చేసినప్పుడు ఏ రోగాలు వచ్చాయి కదండి. ఇప్పుడు అన్ని టిఫిన్లు ఎక్కువ ఆయిల్ తినడం వల్ల అన్ని హెల్త్ ఇష్యూస్ వస్తుంది. ఇంకా పోపన్నం సరిపోదు కదండి. ఇంకోటి నేనైతే ఇక్కడ ఓట్స్ తోటి చేస్తున్నానండి. ఓట్స్ ఊతప్పం అనమాట, చాలా హెల్దీ అనమాట. ఫస్ట్ ఏం లేదండి, క్యారెట్ తీసుకొని పీల్ ఆఫ్ చేసేసి ఇలా క్యారెట్ అంతా తురుముకోవాలండి, చాలా బాగుంటుందండి. ఇట్లా వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి, మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఇది ఓట్స్ చిల్లా కూడా అంటారండి. తర్వాత మనమైతే ఇంకా ఓట్స్ ఊతప్పం అనుకోండి, అలా చేస్తాను. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. తర్వాత టమాటో కూడా సన్నగా కట్ చేసుకోవాలి ముక్కల్లాగా. చూసారా, చాలా బాగుంటుందండి, నచ్చితే ఒకసారి ట్రై చేయండి. తర్వాత పచ్చిమిర్చి అండి, తర్వాత కొంచెం కొత్తిమీర, తర్వాత కరివేపాకు కూడా వేసాను అనమాట. ఇది హెల్దీ ఫుడ్ అండి, వెయిట్ లాస్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓట్స్ ఊతప్పం అనుకోండి, చిల్లా కూడా అంటారనమాట దీన్ని. నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా. అంటే ప్లెయిన్గా ఇష్టం లేదు, ఇలా మసాలా లాగా అనుకోండి, అంటే కారంగా చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడు మనకు ఓవర్ నైట్ ఓట్స్ అలా తీపి తినబుద్ధి కానప్పుడు ఒకసారి ఇలా మసాలాతోటి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక బౌల్ తీసుకొని ఒక 2 స్పూన్స్, ఇది ఓట్స్ అండి, మనం బాగా వేయించుకొని పొడి కొట్టుకున్నాం అనమాట. తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని ఈ ఆనియను, టమాటా, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకొని ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. తెలుసు కదండి ఊతప్పంకి మనకు పిండి కొంచెం థిక్గానే ఉంటుంది, ఆ విధంగా కలుపుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి టేస్ట్, నచ్చితే ట్రై చేయండి. అంటే ఎప్పుడు ఇలా ఓవర్ నైట్ ఓట్స్, ఓవర్ నైట్ స్మూతీ ఇలా కాకుండా ఒకసారి మనకి ఏదైనా నోటికి కారంగా తినాలనిపించినప్పుడు ప్లస్ డైట్ ఫాలో అవ్వాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. చూసారా, ఆ విధంగా కలుపుకోవాలండి. తర్వాత పెనం పెట్టేసి పెనం కొంచెం బాగా కాగాక ఒక చుక్కు ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేయాలండి మొత్తము. తర్వాత ఇది ఉంది కదండి, ఆ పిండిని మొత్తం చేత్తో, అంటే ఇది మనం స్పూన్తో అయితే రాదండి, విడిపోతుంది అనమాట, చేత్తో అలా ఒత్తుకోవాలండి రౌండ్గా, కొంచెం మందంగానే వస్తుంది అనమాట, చాలా బాగుంటుందండి. తర్వాత ఒక చుక్క ఆయిల్ వేసేసి మూత పెట్టేయండి, ఆవిరికే అది ఉడుకుతుంది అనమాట, చాలా బాగుంటుంది టేస్ట్. చూసారా, ఒక సైడ్ కాలేక ఒక సైడ్ తిప్పేసుకోండి.
నేను లాస్ట్లో మాత్రం తీసేటప్పుడు మాత్రం విరిగిపోయిందండి, అంత స్మూత్గా ఉంటుంది. నచ్చితే ప్లీజ్ అండి లైక్ షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలా బాగుంటుందండి, హెల్తీగా ఉంటుంది అన్నమాట. ఇది చిల్లా అని ఊతప్పం అనుకోండి, ఇంకా ఊతప్పమే అండి, ఓట్స్ ఊతప్పం అనమాట. ప్లీజ్ అండి మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.